ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 6/2/2021. మురళీ సారాంశము, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మహావీరులు. మీరు మాయా తుఫానులకు భయపడకూడదు. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని పట్టించుకోకుండా తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. ప్రశ్న, పిల్లల్లో ఏ ధైర్యం ఉన్నట్లయితే వారు చాలా ఉన్నతి పదవిని పొందగలుగుతారు. జవాబు, శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా అయ్యే ధైర్యం. ఎన్ని గొడవలు జరిగినా కానీ, కష్టాలు సహించవలసి వచ్చినా కానీ పవిత్రంగా తయారయ్యేందుకు తండ్రి ఏ శ్రేష్ఠ మతాన్నైతే ఇచ్చారో దానిపైన నిరంతరం నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి పదవిని పొందగలుగుతారు. ఏ విషయంలోని కూడా భయపడకూడదు. ఏమి జరిగినా కానీ నథింగ్ న్యూ, కొత్త ఏమీ కాదు. పాట, గులానాథుని కన్నా అతీతమైన వారు ఇంకెవరూ లేరు. ఓం శాంతి. ఇది భక్తి మార్గం వారి యొక్క పాట. జ్ఞాన మార్గంలో పాటలు మొదలైన వాటి యొక్క అవసరమేమీ ఉండదు. ఎందుకంటే తండ్రి నుండి మనకు అనంతమైన వారసత్వం లభిస్తుందన్న గాయనము చేయబడింది. భక్తి మార్గపు యొక్క ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి రాలేవు. పిల్లలు ఇతరులకి వినిపించేందుకు కవితలు మొదలైనవి తయారు చేస్తారు. మీరు అర్థం చేయించినంత వరకు వారికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కనుక సంతోషపు యొక్క పాదరసం ఎక్కాలి. తండ్రి 21 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా వినిపించారు. ఇప్పుడు మేము స్వదర్శన చక్రధారులుగా అయ్యామని సంతోషం ఉండాలి. తండ్రి నుండి విష్ణుపురు యొక్క వారసత్వం తీసుకుంటున్నాము. నిశ్చయ బుద్ధి విజయంతి. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారు సత్యయుగంలోకైతే వెళ్తారు. కనుక పిల్లలకు సదా సంతోషం ఉండాలి. ఫాలో ఫాదర్. నిరాకారి శివ్ బాబా వీరిలో ప్రవేశించినప్పటి నుండి పెద్ద గొడవలు జరిగాయని పిల్లలైన మీకు తెలుసు. పవిత్రత విషయంలో చాలా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఆది సమయంలో కూడా పవిత్రత విషయంలోనే గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దవారైతే త్వరగా వివాహం చేసుకోండి, వివాహం చేసుకోకపోతే ఎలా నడుస్తుంది అని అంటారు బయట ప్రపంచం. మనుషులైతే గీతను చదువుతారు కానీ దాని యొక్క అర్థం ఏమీ అర్థం చేసుకోరు. అందరికన్నా ఎక్కువగా బాబాకు అభ్యాసం ఉండేది. బ్రహ్మబాబా ఎక్కువగా భగవద్గీత చదివారు కాబట్టి అందరికన్నా ఎక్కువగా బ్రహ్మబాబాకి భగవద్గీత యొక్క అభ్యాసం ఉండేది. ఒక్క రోజు కూడా గీతను మిస్ చేయలేదు. అంటే బ్రహ్మబాబా ఒక్కరోజు కూడా గీతని చదవడం మిస్ చేయలేదు. గీతా భగవంతుడు శివుడని తెలిసిన తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతాననే నశ కలిగింది బ్రహ్మబాబాకి. ఇది శివ భగవాన్ వాచ. తర్వాత పవిత్రత విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. ఇందులో ధైర్యమైతే కావాలి కదా. మీరే మహావీరులు. ఒకరిని తప్ప ఇంకెవరిని కూడా లెక్క చేయవలసిన అవసరం లేదు. పురుషుడు రచయిత, స్వయంగా రచయిత పావనంగా అయినట్లయితే రచనని కూడా పావనంగా చేస్తారు కదా. కేవలం ఈ విషయం గురించే చాలా మందితో గొడవలు కూడా అయ్యాయి. గొప్ప గొప్ప ఇంటి నుండి వచ్చినటువంటి వారు కూడా ఎవరిని లెక్క చేయలేదు. ఎవరి భాగ్యంలోనైతే లేదో వారు ఎలా అర్థం చేసుకుంటారు? పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళి మీ యొక్క ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పండి. ఇంతటి ధైర్యం కూడా కావాలి కదా. బాబా ఎదురుగా ఎన్నో గొడవలు జరిగాయి. బాబాను ఎప్పుడైనా చింతించడం చూసారా? అమెరికా వరకు కూడా వార్తాపత్రికల్లో ముద్రించారు, అంటే ప్రింటింగ్ ఇచ్చారు. అయినా బ్రహ్మబాబా నథింగ్ న్యూ అన్నారు. ఇది కల్పం క్రితం వలె జరిగింది. ఇందులో భయపడే విషయం ఏముంది? ఈరోజు బాబా విశేషంగా పవిత్రత గురించి వివరిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆదిలో కూడా పవిత్రత విషయంలో ఎన్నో గొడవలు జరిగాయి. రచయితైన శివబాబా పావనంగా ఉంటారు కాబట్టి మనల్ని కూడా రచనలు పావనంగా చేయడానికి వచ్చారు. మనమైతే మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి.
మన రచనని రక్షించాలి. ఈ సమయంలో మొత్తం రచనంతా కూడా పతీతంగా ఉందని తండ్రికి తెలుసు. నేను అందరినీ పావనంగా చేయాలి. ఓ పతీత పావన ముక్తిదాత రండి అని అందరూ తండ్రినే పిలుస్తారు. కనుకే వారికి దయ కలుగుతుంది. వారు దయాసాగరుడు కదా. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఏ విషయంలో కూడా మీరు భయపడకండి. భయపడడం వల్ల అంతటి ఉన్నతమైన పదవిని పొందలేరు. మాతలపైనే అత్యాచారాలు కూడా జరుగుతాయి. ద్రౌపది వస్త్రావరణం కూడా చూపిస్తారు. ఇవన్నీ కూడా దీని గుర్తులే. తండ్రి 21 జన్మలకు మనల్ని ఉన్నతంగా తయారు చేయడానికి వచ్చారు. అపవిత్రత నుండి రక్షించడానికి వచ్చారు. ప్రపంచానికి విషయం తెలియదు. ఈ సృష్టి పతీతంగా తమో ప్రధానంగా పాతగా అవ్వాల్సింది. ప్రతి వస్తువు కూడా చూడండి, కొత్త నుండి మళ్ళీ పాతగా అవుతుంది. తప్పకుండా అవుతుంది కదా. పాత ఇంటిని వదిలిపెట్టవలసిందే. కొత్త ఇల్లు అంటే బంగారు లోకం, పాత ఇల్లు అంటే ఇనప యుగం కదా. ప్రపంచం సదా కొత్తగా ఉండదు. ఇది సృష్టి చక్రం అని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతల యొక్క రాజ్యం మళ్ళీ స్థాపితమవుతుంది. నేను మీకు మళ్ళీ గీతాజ్ఞానాన్ని వినిపిస్తానని తండ్రి కూడా అంటున్నారు. ఇక్కడ రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. రామరాజ్యం అని దేన్నంటారు అనేది కూడా ఎవరు అర్థం చేసుకోరు. కానీ పిల్లలైన మీకైతే తెలుసు, నేను స్వర్గాన్ని అంటే రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను అని తండ్రి అంటున్నారు. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలో కూడా ఉంది. 21 జన్మలు మనం సతయుగంలో ఉంటాము. దానినే 21 తరాలు అని అంటారు. అంటే బాబా అంటున్నారు, శరీరం ఏ విధంగా బాల్యం యవ్వనం కౌమానంగా అవుతుందో అలాగే సృష్టి కూడా సతయుగంలో బాల్యంలాగా చాలా సుఖ సంపన్నవంతంగా ఉంటుంది. అయితే శరీరానికి ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో మృత్యువు జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు త్రికాల దర్శులుగా అయ్యారు. శివబాబా ఎవరు అనేది మీకు తెలుసు. శివుని మందిరాలు కూడా ఎన్నో నిర్మించారు. మూర్తినైతే ఇంట్లో కూడా పెట్టుకోగలరు కదా. కానీ భక్తి మార్గంలో కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణమూర్తిని లేక శివుని మూర్తిని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. వస్తువులైతే ఒకటే కదా. మరి ఇంత దూరాలకు ఎందుకు వెళ్తున్నారు? వారి వద్దకు వెళ్తే కృష్ణపురి యొక్క వారసత్వం ఏమైనా లభిస్తుందా? జన్మ జన్మాంతరాలుగా మనం భక్తి చేస్తూ వచ్చామని మీకు ఇప్పుడు తెలుసు. రావణ రాజ్యము ఆర్భాటం కూడా ఎంతగానో ఉందో చూడండి. ఇది చివరి సమయంలో ఉండే ఆర్భాటము. రామరాజ్యంలో సత్యయుగంలో అక్కడ ఈ విమానాలు మొదలైనవి ఉండేవి. తర్వాత అవన్నీ కూడా మాయమైపోయి మళ్ళీ సమయంలో ఇవన్నీ కూడా వెలువడుతున్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ అవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకునేందుకు ఎవరైతే ఉన్నారో వారు ఆ సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు. అక్కడికి వచ్చి మళ్ళీ విమానాలు తయారు చేస్తారు. ఇవి భవిష్యత్తులో మీకు సుఖాన్ని ఇచ్చే వస్తువులు. ఈ సైన్స్ మీకు తర్వాత ఉపయోగపడుతుంది. సైన్స్ దుఃఖం కోసమే ఉంది. తర్వాత అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. తండ్రి కొత్త ప్రపంచం కొరకు రాజధాని స్థాపన చేస్తున్నారు. కనుక పిల్లలైన మీరు మహావీరులు కావాలి. భగవంతుడు వచ్చేసాడని ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి పిల్లలు. ఇందులో భయపడే విషయమే లేదు. మహా అయితే తిడతారు. వీరిని చాలా నిందించారు. ఎవరిని? బ్రహ్మబాబాని కూడా. అందుకే కృష్ణుడు నిందలు పడినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు కృష్ణుడైతే నిందలు పడరు. కలియుగంలోనే తిట్లు తిడతారు కదా. ఇప్పుడు మీకు ఏ రూపం అయితే ఉందో అది మళ్ళీ కల్పం తర్వాత ఈ సమయంలోనే ఉంటుంది. ఈ రూపం మధ్యలో ఎప్పుడూ కూడా ఉండదు. జన్మ జన్మాంతరాలకు ప్రతి జన్మ జన్మకి కూడా మీ ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి. ఈ డ్రామా ఈ విధంగా నిశ్చితమై ఉంది. 84 జన్మలు ఏ ముఖ కవళికతో జన్మ తీసుకుంటారో మళ్ళీ అదే జన్మ తీసుకుంటారు. ఈ ముఖ కవళికలు మరుసటి జన్మలో చూడండి లక్ష్మీనారాయణ ముఖ కవళికలు ఏర్పడతాయి. మళ్ళీ ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీ యొక్క బుద్ధి యొక్క తాళం కూడా తెరుచుకుంటుంది. ఇది కొత్త విషయం కదా.
బాబా కూడా కొత్త వారే, విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు ఎవరికీ త్వరగా అర్థం కాదు, ఎందుకంటే ఒక జన్మలో ఉండే రూపురేఖలు మరొక జన్మకి మారిపోతూ ఉంటాయి. అలాగే సత్యత్రేతాయుగాల్లో ఎవరైతే లక్ష్మీనారాయణ సీతారాములుగా ఉంటారో వారి రూపురేఖలు మళ్ళీ అదే సత్యత్రేతాయుగాల్లోనే వస్తాయి. భాగ్యంలో ఉంటే కొద్దిగైనా అర్థం చేసుకుంటారు, లేకపోతే ఎవరైతే ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే కదలరో వారిని మహావీరులు అని అంటారు. ఇప్పటికీ ఆ అవస్థ లేదు, కానీ తప్పకుండా ఏర్పడుతుంది. మహావీరులు ఏ తుఫాన్లకి కూడా భయపడరు. ఆ అవస్థ చివరలో ఏర్పడుతుంది. అందుకే అతీంద్ర సుఖం గురించి గోపగోపికలే అడగండన్న గాయనం ఉంది. పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. కల్పం క్రితం వలే నరకం యొక్క వినాశనం జరగవలసిందే. సతయుగంలో అయితే ఒకే ధర్మం ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఒకే ధర్మం ఉండాలి అని కూడా కోరుకుంటారు. రామరాజ్యం రావణ రాజ్యం వేరువేరని ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలకి తండ్రి పైన పూర్తిగా నిశ్చయం ఉన్నట్లయితే శ్రీమతంపై నడుచుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి నాడిని చూడటం జరుగుతుంది, దాని అనుసారంగా సలహా కూడా ఇవ్వటం జరుగుతుంది. బాబా కూడా పిల్లలతో అన్నారు, ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకోండి. చాలా మంది మిత్ర సంబంధికులు మొదలైన వారు కూర్చున్నారు, వాళ్ళు వివాహం చేయిస్తారు. ఆ సమయంలో వివాహం చేసుకునేందుకు ఎవరో ఒకరు వెలువడతారు. కావున ప్రతి ఒక్కరి నాడిని చూడటం జరుగుతుంది. బాబా ఇది పరిస్థితి, మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం. మా సంబంధికులు మమ్మల్ని ఇంటి నుంచి పంపించేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని పిల్లలు అడుగుతారు. అరే ఇది కూడా అడుగుతారా, పవిత్రంగా ఉండాలి, ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి వివాహం చేసుకోండి. అచ్చా ఎవరికైనా నిశ్చితార్థం జరిగిందనుకోండి, అవతల వారిని కూడా ఒప్పించాలి, పర్వాలేదు. కంకణం కట్టే సమయంలో కూడా ఈ పతి నీకు గురువు అని చెప్తారు. అచ్చా నేను మీకు గురువుని, ఈశ్వరుని, నీవు ఒప్పుకుంటున్నావు కదా, అయితే రాయు అని కూడా చెప్పి మీరు ఆమె చేత రాయించాను. అచ్చా ఇప్పుడు పవిత్రంగా ఉండాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పండి. ధైర్యంగా ఉండాలి కదా, గమ్యం చాలా ఉన్నతమైంది, ప్రాప్తి చాలా గొప్పది అంటున్నారు బాబా. బాబా తెలియచేస్తున్నారు కామం మహాశత్రువు పిల్లలు, అది అగ్గిలాంటిది. తండ్రి అంటున్నారు ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతున్నప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం అనేది ఎంత పెద్ద విషయమేమీ కాదు, నేను మీ యొక్క పతిని ఈశ్వరుని నా ఆజ్ఞ పైన పవిత్రంగా ఉండాలని ఉంటుందని చెప్పండి. బాబా యుక్తులైతే తెలియజేస్తున్నారు, నీ పతియే పరమేశ్వరుడు, వారి ఆజ్ఞ పైన నడుచుకోవాలని స్త్రీకి చెప్తారు. ఇది భారతదేశంలో నియమం, పతి పాదాలని కూడా ఒత్తాలని, ఎందుకంటే లక్ష్మి కూడా నారాయణ యొక్క పాదాలు ఒత్తిందని భావిస్తారు కదా. ఈ అలవాటు కూడా ఎక్కడి నుండి వెలువడింది, భక్తి మార్గము యొక్క చిత్రాల నుండి వెలువడింది. సత్యయుగంలో అయితే ఇటువంటి విషయాలే ఉండవు పిల్లలు. లక్ష్మి నారాయణ యొక్క పాదాలని ఒత్తడానికి వారు ఎప్పుడూ కూడా అక్కడ అలసిపోతారా, అలసిపోయే విషయమే ఉండదు పిల్లలు. ఇది దుఃఖము యొక్క విషయం అవుతుంది, అక్కడ దుఃఖము నొప్పి ఎక్కడి నుండి వస్తాయి. అప్పుడు బాబా ఫోటో నుండి లక్ష్మీదేవి చిత్రాన్ని తొలగించేశారు. బ్రహ్మాబాబా తన యొక్క అనుభవాన్ని చెప్తున్నారు. బ్రహ్మాబాబా లౌకికంలో లక్ష్మీదేవి నారాయణ యొక్క పాదాలు ఒత్తినట్లుగా చిత్రాన్ని చూసిన తర్వాత అరే శివబాబా చెప్పారు సత్యుల దుఃఖము కష్టము ఏమీ ఉండవు కదా, మరి అటువంటి అప్పుడు అక్కడ కాలు పీకలు అనేవే ఉండవు, మరి అలా ఎందుకు చూపించారు, అది కరెక్టా కాదు అని బ్రహ్మాబాబా వెంటనే ఆ చిత్రంలో పాదాల దగ్గరున్న లక్ష్మీదేవి ఏదైతే నారాయణ యొక్క పాదాలు ఒత్తుతున్నట్లుగా చూపిస్తారో అప్పుడు లక్ష్మీదేవిని మెల్లగా దాంట్లోంచి తీసేసి లక్ష్మీదేవిని నారాయణ యొక్క పక్కన ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. బ్రహ్మాబాబా తన యొక్క అనుభవాన్ని మన ముందు షేర్ చేశారు. నశ అయితే ఎక్కుతుంది కదా, బాల్యం నుండే వైరాగ్యం ఉండేది, అందుకే చాలా భక్తి చేశారు బ్రహ్మాబాబా. కావున బాబా చాలా యుక్తులు కూడా తెలియచేస్తారు. మనం ఒక తండ్రికి పిల్లలం కనుక పరస్పరంలో సోదరి సోదరులుగా అయ్యామని మీకు తెలుసు. తాతగారి నుండి వారసత్వం తీసుకుంటాం,
ఏ పతిత పావన సీతారామా అని తండ్రిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. తండ్రిని సత్యమని అంటారు. వారు సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. వారే మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క సత్యమైన జ్ఞానాన్ని మనకిస్తున్నారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా జ్ఞాన సాగరంగా అవుతుంది. మేము బాబా శ్రీమతం పై నడవాలని మధురమైన పిల్లలు ధైర్యం ఉంచండి. అనంతమైన తండ్రి అనంతమైన రచని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. కావున పురుషార్థం చేసి పూర్తి వారసత్వం తీసుకోవాలి, బలిహారం కూడా అవ్వాలి. మీరు వారిని మీ వారసులుగా చేసుకుంటే వారు మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి పిల్లల పైన బలిహారం ఉంటారు. బాబా, ఈ తనువు మనసు ధనము అన్నీ మీవే. మీరు తండ్రి కూడా, కొడుకుగా కూడా అని పిల్లలు అంటారు. త్వమేవ మాచాత్ పిత బంధు సఖాను పాడుతారు కదా. కాబట్టి శివబాబా మనకి తండ్రిగానే కాకుండా సర్వసంబంధాలుగా అయ్యారు. ఆ వక్ర మహిమ ఎంతో గొప్పది. వారిని సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. సతయుగంలో పంచతత్వాలు కూడా సుఖాన్నిచ్చే విధంగా ఉంటాయి. కలియుగంలో పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్న కారణంగా దుఃఖాన్ని ఇస్తున్నాయి. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఈ డ్రామా ఈ విధంగా తయారు చేయబడింది. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యుద్ధం అని మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. కావున పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. బాబా ఇప్పుడు మనలందరినీ దత్త తీసుకున్నారు. తర్వాత పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరణ కూడా చేస్తారు, చదివిస్తారు కూడా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పితా బాప్దాదల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం 1st పాయింట్, సదా తండ్రి సమానంగా అయ్యే ధైర్యాన్ని ఉంచాలి. తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. 2, ఏ విషయంలోని భయపడకూడదు, తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. వరదాతైన తండ్రి ఈరోజు వరదానమిస్తున్నారు. సదా దయాదృష్టి మరియు కళ్యాణం యొక్క దృష్టి ద్వారా విశ్వసేవ చేసే విశ్వ పరివర్తకు భవ. విశ్వ పరివర్తకులు మరియు విశ్వసేవాదారి పిల్లల యొక్క ముఖ్య లక్షణము తమ దయాదృష్టి కళ్యాణకారి దృష్టి ద్వారా విశ్వాన్ని సంపన్నంగా మరియు సుఖంగా చేయటం. అప్రాప్తి వస్తువులైన ఈశ్వరీయ సుఖము, శాంతి మరియు జ్ఞాన ధనాలతో, సర్వశక్తులతో సర్వాత్మల్ని వికారుల నుండి అధికారులుగా చేయటం. ఇటువంటి సేవాదారులు తమ ప్రతి సెకండు మాట మరియు కర్మను, సంబంధాన్ని, సంపర్కాన్ని సేవలోనే ఉపయోగిస్తారు. వారు చూడటంలో, నడవటంలో, తినటంలో, అన్నిట్లో సేవయే ఇమిడి ఉంటుంది. స్లోగన్: పేరు ప్రతిష్టల త్యాగం చేసి తమ సమయాన్ని అనంతమైన సేవలో సఫలం చేయడమే పరోపకారిగా అవటం. మాతేశ్వరి అమూల్యమైనటువంటి మహావాక్యాలు: పరమార్థం ద్వారా వ్యవహారము స్వతహాగానే సిద్ధి అవుతుంది. భగవాన్ వాచ: మీరు నా ద్వారా పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే నా పరమ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అంటే పరమార్థాన్ని తెలుసుకోవటం ద్వారా వ్యవహారం యొక్క సిద్ధి అవుతుంది. చూడండి, దేవతలు ఎదురుగా ప్రకృతి దాసీగా ఉంటుంది. ఈ పంచతత్వాలు సుఖస్వరూపంగా ఉంటాయి. మనసుకు ఇష్టమైన సేవను చేస్తాయి. ఈ సమయంలో చూడండి, మనసుకు ఇష్టమైన సుఖం లభించని కారణంగా మనుషులకు దుఃఖము, అశాంతి ప్రాప్తి అవుతుంది. సత్యయుగంలో అయితే ఈ ప్రకృతి చాలా సుఖాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దేవతల యొక్క జడ చిత్రాలపైన కూడా ఇన్ని వజ్ర వైడూరాలు అలంకరించినప్పుడు, వారు చైతన్యంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో వారికి ఎన్ని వైభవాలు ఉంటాయి. ఈ సమయంలో మనుషులేమో ఆకలితో మరణిస్తున్నారు, కానీ జడ చిత్రాలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
మరి తేడా ఏమిటి? వారు తప్పకుండా అటువంటి శ్రేష్ఠ కర్మలు చేశారనే కదా, అందుకే వారి యొక్క స్మృతి చిహ్నాలు తయారయ్యాయి. వారికి ఎంతగానో పూజ జరుగుతుంది. వారు నిర్వీకారి ప్రవృత్తిలో ఉంటూ కూడా కమల పుష్ప సమాన అవస్థలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారు నిర్వీకారి ప్రవృత్తికి బదులుగా వికారి ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు. ఈ కారణం చేతనే అందరూ పరమార్థాన్ని మర్చిపోయి వ్యవహారం వైపుకు వెళ్ళిపోయారు. అందుకే రిజల్ట్ వ్యతిరేకమైంది. ఇప్పుడు స్వయం పరమాత్మ వచ్చేసి మనల్ని నిరాకారి ప్రవృత్తి నుండి బయటికి తీసి నిర్వీకారి ప్రవృత్తిని నేర్పిస్తున్నారు. దానితో మన జీవితం సదాకాలికంగా సుఖవంతంగా అవుతుంది. అందుకే మొదట పరమార్థం కావాలి, ఆ తర్వాతనే వ్యవహారంలో పరమార్థం ఉండటం ద్వారా వ్యవహారం ఆటోమేటిక్గా స్థితి అవుతుంది. అచ్చా, ఓం శాంతి.